సార్ మాధవ్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని ఇండియా వెళ్ళాడు సార్ వన్ వీక్లో వచ్చేస్తాడు విత్ యూ పర్మిషన్ సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్ ఇదంతా చేసింది వీడా ఆ డాక్టర్లు ఇదే సార్ విడిదని లాక్ రమ్మంటారా మనకు కావాల్సింది డాక్టర్ కాదు పేషెంట్ దాన్ని ఇక్కడ పెట్టుండరు వెయిట్ చేద్దాం రామ్ ఈరోజుతో లాస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడం అయిపోతుంది అది ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది ఆలస్యం అవ్వకుండా నువ్వే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకుని గోడౌన్ దగ్గరకు వచ్చాయి అరే శ్రవంతి అంటే ఎవర్రా శ్రవంతియా ఎవరనయా వాడికే తెలియాలి చెప్పరా శ్రవంతి ఎవరు శ్రవంతి ఎవరన్నా అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా కలవరించారా అవును రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు ఎవర్రా అమ్మాయి నా ఫ్రెండ్ అన్న ఏదో చిన్న ప్రాబ్లమ్ దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను ఏంట్రా నాకు చెప్పకూడదు నీ ప్రాబ్లం లవ్వా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా చెప్పు నేను కలిసి మాట్లాడతాను నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తానరా థ్యాంక్స్ కొంచెం త్వరగా అండి మీరు అర్జెంట్ అంటే కుదరదు ఓ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ఆ కొరియర్లో చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఉంది తన అర్జెన్సీ తెలియకుండా మాట్లాడే చూడండి దాని మీద ఒక అమ్మాయి లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది టైంకి ఒప్పుదా అమ్మాయి ప్రాణం పోతుంది ప్లీజ్ బాస్ ట్రై టు అండర్స్టాండ్ వన్ మినిట్ సార్ సార్ వాడు పైన కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు
ఇదిగో ముందు ఇంజక్షన్ ఇవ్వు. కుర్రాడు అతని అత్తయ్య మీ అమ్మాయి కోసం చాలా రిస్క్ తీసుకున్నారు, అది మాత్రం నిజం. ఎక్స్క్యూజ్ మీ, yes, డాక్టర్ రేవతి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. మీరు? ఐ యామ్ చక్రధర్ ఫ్రమ్ ప్యారిస్. డాక్టర్ గారు బయటికి రావడానికి 1 hour పడుతుంది, ప్లీజ్ వెయిట్. నేను ప్యారిస్ వెళ్ళిపోతున్నాను, తర్వాత ఫోన్ చేస్తాను చెప్పండి. ఓకే సార్. సారీ బాబు, మీ అత్తయ్య చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నిజం తెలిసింది.
చాలా థ్యాంక్స్. ఏంట్రా, శ్రవంతి వాళ్ళ ఫాదర్ వచ్చారటగా, దేనికి? థ్యాంక్స్ చెప్పారత్త. థ్యాంక్స్ చెప్పారా? ఏమనుకుంటున్నారా ఆయన? థ్యాంక్స్ కోసం మనం ఇంత కష్టపడింది? ఆయనకి తెలిసిన నిజం శ్రవంతికి చెప్పొచ్చు కదా. నేను వెళ్ళి అడిగొస్తాను. లేదత్తా, నేను ఎవరో కూడా తెలియదని చెప్పిన తర్వాత తన ముందుకెళ్ళే శక్తి నా దగ్గర లేదత్తా. నా లైఫ్లో లేకపోతే తనంత కదా చాలత్తా. ప్రేమ తెలిసిన డాడ్, ఐఎమ్ వెరీ సారీ. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు మీ మాట కాదన్ను. ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. ఎవరైనా ఎలా ఉన్నా అతన్నే ప్రేమిస్తాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను.